గణేష జన్మహ దేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం పదకొండవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి పదిహేడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ద్వాదశ రాశుల వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేష వారి యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే కనబడుతోంది ముఖ్యంగా విద్యార్థులకు చాలా బాగుంది పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే కనుక వాటిలో చక్కని విజయాన్ని సాధిస్తారు చదువుకోవాలన్న తపన బాగా పెరుగుతుంది అందరితోటి కూడా సఖ్యతగా ఉంటారని చెప్పచ్చు అలాగే కాలేజీల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కష్టమైనటువంటి పనులు కూడా సునాయాసంగా సాధిస్తారు మిత్రులతో కలిపి కష్ట సుఖాలు పంచుకుంటారని చెప్పచ్చు అందరూ కూడా బాధ ఏమైనా ఉన్నా లేదా లోపల ఏదైనా కొంచెం క్లేషం ఉన్నా దుఃఖం ఉన్నా అవన్నీ కూడా ఇతరులతోటి పంచుకొని కొంచెం రిలీఫ్ నెషన్ అయితే మాత్రం పొందుతారని చెప్పచ్చు మానసిక ప్రశాంతత అయితే వస్తుంది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేయడం కానీ ఆహార నియమాలు మార్చడం కానీ లేదా కొన్ని రకాల ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవడం కానీ లేదా ఏదైనా చిన్న చిన్న డిసైజెస్ ఉంటే కనుక వాటిని డాక్టర్ల దగ్గర చూపించుకొని వాటిని కొంచెం రెటిఫై చేసుకోవడం కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం కొంచెం చురుగ్గా ఉంటారు ఈ యొక్క వారం అయితే విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల లేదా ఇష్టమైన వ్యక్తుల్ని కలవడం వల్ల ఇష్టమైన వ్యక్తులతోటి ప్రయాణాలు చేయడం వల్ల ఆనందంగా సంతోషంగా ఆహ్లాదకరంగా ఈ వారం గడుస్తుంది అని చెప్పచ్చు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి చక్కెర చక్కర అవకాశాలు మాత్రం మీకు ఈ యొక్క వారం మీ పొందుకొస్తాయి వస్తాయి తద్వారా ఎప్పటినుంచో అవ్వని పనులు ఈ వారం పూర్తవుతాయని చెప్పొచ్చు క్రయ విక్రయాల్లో చక్కగా లాభాలు పొందగలుగుతారు ప్రభుత్వ పరంగా కొన్ని మంచి మంచి అవకాశాలు లేదా మంచి మంచి ఈ యొక్క ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులందరికీ కూడా అలాగే ప్రభుత్వ లబ్ధి పొందే అవకాశం కూడా కనపడుతుంది ఈ యొక్క వారం ఆహార నియమాలు మాత్రం చాలా జాగ్రత్తగా పాటించాలి ఈ వారం అనారోగ్య సమస్యలు లేదా ఆహారపరమైనటువంటి అంటే కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి సమయానికి ఆహారం తినడం మాత్రం ఈ వారం ముఖ్య సూచన అరుగుదల లోపాలు ఈ ఉదర సంబంధ వ్యాధులు కనపడుతున్నాయి కాబట్టి అయితే యోగాసనాలు కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి చేయడం వల్ల కొంచెం మానసిక ప్రశాంతత కొంచెం తొట్టుబాటుతనం తగ్గడం మెంటల్ టెన్షన్లు తగ్గి కొంచెం ప్రశాంతంగా అన్ని పనులు పూర్తవుతాయి ఈ ఈ యొక్క వారం కాబట్టి వాటి మీద కొంచెం శ్రద్ధ పెట్టండి పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు రుణపరమైన బాధలు తగ్గుతాయి ఆర్థికంగా బలపడతారు డబ్బు సమయానికి చేతికి అందుతుంది ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది చేసేటటువంటి వ్యాపారం కానీ వ్యవహారం కానీ దిగ్గజయం అవుతుంది ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించి కొత్తగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు అలాగే ప్ర ప్రజలతో సంబంధాలు కానీ ఇరుగు పరుగు వాళ్ళతో సంబంధాలు కానీ అభినాభావ సంబంధాలు కానీ బాగా పెరుగుతాయి అలాగే అన్యాయానికి గురైనటువంటి వ్యక్తులని హక్కును చేర్చుకోవడం కానీ లేదా అన్యాయం కోసం పోరాడడం కానీ ఇలాంటి విషయాల్లో బాగా ఎక్కువగా ఇష్టపడతారని చెప్పచ్చు ధర్మం కోసం పోరాడడం న్యాయంగా ఉండడం ధర్మాన్ని మాట్లాడడం ఇలాంటి పనులు చేస్తారు అలాగే కోర్టు వ్యవహారాలు జయమవుతాయి ఎప్పటి నుంచి ఆగిపోయినటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పచ్చు అంటే ప్రేమికులను కలుసుకోవడం కానీ విడిపోయిన భార్యాభర్తలు కలవడం కానీ ఇలాంటి విషయాల్లో గృహయోగం కనబడుతోంది కాబట్టి ఇల్లు కొనాలనుకున్న కట్టాలనుకున్న యోగ్యతలు కుటుంబ సభ్యులతో ఐకమత్యంగా ఉండే పరిస్థితులు అలాగే పౌల్ట్రీ వ్యాపారస్తులకి లాభాలు బాగా కనపడుతున్నాయి ఫంక్షన్ హాల్ నిర్వాహకులు కూడా లాభం కనపడుతుంది వారం అనాథ శరణాలయాలకు సంబంధించినటువంటి విషయాల్లో దాన ధర్మాలకు కానీ వాటి కోసం కానీ ఇలాంటి అనాథలకు ఏదైనా కొంచెం ఫుడ్ కానీ బట్టలు కానీ యొక్క పంపిణీ చేయడం కానీ ఇలాంటి విషయాల్లో బాగా పాల్గొంటారు సాంప్రదాయం అన్నా భక్తి అన్నా బాగా విశ్వాసం బాగా పెరుగుతుంది ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయని చెప్పొచ్చు ఈ యొక్క వారం శ్రమకు తగ్గ ఫలించ ఫలితం లభించడం వల్ల ఆనందము ఏ ప్రయత్నం చేసినా కార్యసిద్ధి అలాగే కళా సంస్కృతి వ్యవహారాల్లో బాగా చురుగ్గా పాల్గొనడము అలంకార సంబంధమైనటువంటి వ్యాపారాల్లో బాగా ఎక్కువ లాభాలు సంపాదించడము ఆహార ధాన్యాలు వస్త్ర వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి ఆర్థిక లాభాలు అధిక శ్రమ వల్ల ఏ పని అనుకున్నా సరే ఖచ్చితంగా సఫలీకృతమవడము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జీవించే ప్రయత్నం చేయడము కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడము ఆరోగ్య సమస్యల గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టడము ఆర్థిక పరంగా స్థితిగతులని మార్పులు చేర్పులు చేయడంతో పాటుగా అనుకున్న పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారని చెప్పవచ్చు స్నేహితుల ద్వారా చక్కని సహాయం లభిస్తుంది అనుకున్న పనులని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అలాగే సంగీతం అన్నా లేకపోతే సినిమాలన్నా వీటి మీద ఎక్కువగా మొక్కు చూపిస్తారు ఈ వారం ఇంట్లో ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేసుకునే ప్రయత్నం చేస్తారు ఆధునిక సాంప్రదాయ పద్ధతులు లేదా కొన్ని కొన్ని సాంప్రదాయ వ్యవహారాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారని చెప్పవచ్చు అలాగే కొన్ని కొన్ని వ్యాపారాలు బాగా ఫలిస్తాయి అందులో నీళ్ళ వ్యాపారం కానీ పాల వ్యాపారం కానీ ఇలాగ కొంచెం లిక్విడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎక్కువగా లాభాలు కూడా పొందగలుగుతారు వారు అనుకోనటువంటి అవకాశాలు అంటే నాకు ఈ అవకాశం వస్తుందా అనుకునే వాళ్ళు కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడము పట్టుదలతోటి ఏ పని ప్రారంభం చేసినా సరే సఫలీకృతం అవ్వడము అలాగే సంతానం లేని వారికి సంతాన అవకాశాలు అలాగే ఎవరినైతే మీరు శత్రు అనుకుంటున్నారో వాళ్ళని ఖచ్చితంగా దెబ్బతీసే అవకాశాలు మానసిక ప్రశాంతత వచ్చే అవకాశము కలుగుతుంది అలాగే మీరు చేసినటువంటి పూజల విషయంలో కానీ లేదా చక్కని విషయాల్లో కానీ ఇలాంటి విషయాల్లో బాగా ఎక్కువ శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు అయితే ఉద్యోగస్తులకి అతి కష్టమైన ప్రమోషన్ అవకాశాలు కూడా కనపడుతున్నాయి విద్యార్థులకి బాగా అభివృద్ధి కనపడుతుంది పోటీ పరీక్షలు ముందడుగు వేస్తారు విద్యా సంబంధ విషయాలు అనుకూలతలు కనపడుతున్నాయి కష్టపడితే ఈ యొక్క వారం చాలా అనుకూలతలు ఉన్నాయి అయితే కొంచెం డబ్బు విషయంలో బాగా ఎక్కువగా శ్రద్ధ పెడతారు సంపాదన కోసం ఎక్కువ తాపత్రయపడతారు ఈ వారం చేసేటటువంటి పని సామర్థ్యంగా చేయడం వల్ల కలిసి వస్తుంది నీతి నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది ఒక వారం సంతానంగా పురోగతి సంతాన పురోగతి కనపడుతుంది వ్యాపారాలు బాగా విస్తరిస్తారని చెప్పొచ్చు నూతన విద్యా విధానాలు కానీ వైద్య విధానాలు కానీ లేదా కొన్ని రకాల కొత్త కొత్త నిర్ణయాలు కానీ బాగా అనుకూలిస్తాయి విద్యార్థులకి కొత్తది నేర్చుకోవాలని తపన బాగా పెరుగుతుంది కొత్త పుస్తకాలు చదవడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే బాగా ఇతర స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి కలిపి కొన్ని కొన్ని ప్రాజెక్ట్ వర్కులు కానీ కొన్ని ప్రయోగాలు కానీ చేసుకుంటారని చెప్పొచ్చు అలాగే మీరు నేర్చుకున్న విద్య పది మందికి పంచాలనేటటువంటి తపన బాగా పెరుగుతుంది దాని ద్వారా కొంచెం మీకు పేరు కూడా వస్తుందని చెప్పచ్చు ఉద్యోగస్తులకి వృత్తిపరంగా లేదా న్యాయపరంగా అనుకూలతలు కనపడుతున్నాయి నైపుణ్యం బాగా పెరుగుతుంది లేదా ఉద్యోగ కార్యాలయాల్లో మంచి మార్పులు కనపడతాయి ఉద్యోగస్తులకు చక్కని పదోన్నతి బాగా కనపడుతోంది ఇంటర్వ్యూలో ఖచ్చితంగా విజయం కూడా సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కార్యాలయాల్లో మంచి టీమ్ స్పిరిట్ అనేటటువంటిది ప్రదర్శిస్తారు ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగం వారు కూడా బాగా మంచి చక్కని ఉత్సాహంగా ప్రోత్సాహంగా పనిచేస్తారు అలాగే కొత్త కొత్త ఫలితాలు సాధించి మెప్పును పొందుతారని చెప్పచ్చు స్త్రీలకి పొద్దున్నే లేచి పనులు చేసుకోవడంతో పాటుగా పూల మొక్కల మీద ఎక్కువ ఆసక్తి చూపించడం ఇంట్లో రుచికరమైన పదార్థాలు ఉండడం భర్తని సంతానాన్ని అర్థం చేసుకోవడం అలాగే కొన్ని రకాల చికాకులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులందరికీ కూడా అలంకార సంబంధ వ్యాపారస్తులకి ఎక్కువ లాభం ఫుడ్ బిజినెస్ సంబంధించిన వ్యాపారస్తులకి ఎక్కువ లాభం కనపడుతుంది ఆహార ధాన్యాలు వస్త్ర వ్యాపారస్తులకి అందరికీ అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఈ వారం నీళ్ల వ్యాపారం ఎక్కువగా లాభాలు పొందుతాయని చెప్పొచ్చు నీళ్లకు సంబంధించినటువంటి అంటే యాక్వేరియమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేపలు రొయ్యులు పౌడర్ ఈ టైపు వాటర్తో రిలేటెడ్ అయ్యేటటువంటి ఏ వ్యాపారం బాగా లాభాలు కనపడుతున్నాయి ఈ సమయం ఈ యొక్క వారం వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో చక్కని లాభం అయితే మాత్రం ఖచ్చితంగా కనపడుతోంది అయితే ఎలా చూసుకున్నా సరే ఈ వారం బాగుంది కాబట్టి ముఖ్యంగా ఈ వారం శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం ఎక్కువగా దర్శనం చేయడం చేసినట్లయితే కనుక చాలా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనంకేమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము మీ ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తామో లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్యాహ శుభమస్తు నిత్యం లోకా సుఖన భవంతు స్వస్తి ప్రాక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ మానవాతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తేరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తేరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు